మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని అరుంధతి నగర్లో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ నాగరాజ్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసుల బందోబస్తుతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలు, 100,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, అక్రమంగా నిల్వ ఉంచిన టపాకాయలు, రీప్లింగ్కి ఉపయోగిస్తున్న 6 సిలిండర్లను గుర్తించి స్వాధీనపరుచుకున్నామన్నారు. అలాగే 4 నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని తెలియజేశారు. అయితే ఈ కార్డన్ సెర్చ్ చేసే సమయంలో ప్రజలు సానుకూలంగా స్పందించి సహకరించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ప్రజలు ఉన్న కాలనీ వాసులు వారి సహకారంతో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. జోన్కు సంబంధించిన ఇద్దరు ఏసీపీలు, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఉమెన్ ర్యాంక్ స్పెషల్ పార్టీ సుమారుగా 250 మంది ర్యాంక్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ కానివ్వండి, అనుమానితులు కానివ్వండి ఉంటే వారిని అందులో తీసుకోవడం జరుగుతుంది. ఈ భాగంగా 4 నిందితులను కస్టడీ తీసుకోవడం జరిగింది. పాపులాన్ డివైస్తో వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేస్తే మనకు గతంలో కూడా నేరాలలో ఉన్నవాళ్ళు మనకు కస్టడీలో తీసుకొని వారిని వెరిఫై చేస్తున్నాం. ప్లస్ వారి యొక్క యాక్సిడెంట్స్ కూడా చెక్ చేసి ఎంఆర్ఓ దగ్గర బౌండౌట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇల్లీగల్గా డంప్ చేసిన ఫైర్ క్రాకర్స్ కూడా శాంతిలాల్ అనే వద్ద నుండి రికవర్ చేసినాం. అది కూడా వాటిపైన కూడా చట్టరీత్యా యాక్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇల్లీగల్గా సిలిండర్స్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో, పాపారావు అనే అతని దగ్గర నుండి ఇల్లీగల్ సిలిండర్, డీజిల్ అండ్ పెట్రోల్, గుట్కా ఈ మూడింటిని స్వాధీనపరిచేసుకున్నాం. వాటికి సపరేట్ కేసెస్ రిజిస్టర్ చేసి అతనిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.